చిట్టి గారెలు ఫ్రెష్గా వచ్చేసింది, ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. మొలకల వడలు, చిట్టి మినపట్టు. సో విత్ చెరుకు పానకం ఇట్లిస్తారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ విజయ్ బ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసిన కేపీహెచ్పిలో ఉన్న కోనసీమ వంటిల్లు. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉంటాయి. సో కోనసీమ వంటిల్లుకి వచ్చేసాం, ఒకసారి కిచెన్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే 120 రూపీస్లో మనం ఎంత తినొచ్చు, అన్లిమిటెడ్. అండ్ సో ఇక్కడ చూసుకుంటే 4 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి పొట్టికలు, పొట్టికలు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమున్నాయో. ఏంటి అన్నవి? మొలకల వడలు. మొలకల వడలు ఓకే, తీయండి. ఇది వచ్చేసి దిబ్బర్ ఉంటే కట్ చేయండి. సో ఇట్లా పీసెస్ లెక్క కట్ చేసి ఇస్తారు. ఇది చెరుకు పానకం తోటి వస్తుంది ఇది. సో ఇది వచ్చేసి ఆవిరి కుడుము. ఇది ఎట్లా, ఇడ్లీ పిండితో చేస్తారా వేరేనా? ఇడ్లీ పిండేనా? క్యారెట్ నెయ్యి కూడా వేస్తారండి. నెయ్యి వేసేసి ఓకే ఓకే. ఆవిరి ఇలా పెట్టుకుంటారు లోపల. ఇది వచ్చేసి చిట్టి గారే, చిట్టి గారెలు పనసాకు. ఓకే, పనసాకులో మన ఇడ్లీ పిండి చేస్తారు కదా. ఓకే, ఇది పనసాకులో ఇడ్లీ పిండి చేస్తారు. పొట్టికలు చాలా ఫేమస్. ఇది రాగి ఇడ్లీ. చిట్టి మినపట్టు. సో ఇది వచ్చి చిట్టి పెసరెట్టు. చిట్టి పెసరెట్టు చిట్టి గారెలు. ఇది వచ్చేసి మొలకల గారె వడ, మొలకల వడ, పెసరి పునుగులు, సరే పొట్టికలు, ఆవిరి కుడుము. ఇదేంటి, విటమిన్ ఇడ్లా అంటే రాగిడ్లీ. ఓకే, దిబ్బరొట్టె అది, దిబ్బరొట్టె విత్ చెరుకు పానకం. సో విత్ చెరుకు పానకం ఎట్లిస్తారు. సో చిట్టి మినపట్టు. ఇవి చిట్టి మినపట్లు. ఈ కాకేస్తుంది కదా, ఒకసారి ఇవి టేస్ట్ ఎట్లుందో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయో. నాకైతే ఆగుతలేదు. టేస్ట్ చేసి చెప్దాం. ఇది వచ్చేసి పెసరివడ, జీడిపప్పు ఉప్మా, దిబ్బరొట్టె, చిట్టి గారె అండ్ మొలకల గారె,
ఆవిరి కుడుము, చిట్టి పెసరట్టు, చిట్టి మినపట్టు, రాగిడ్లీ అండ్ దీంతోపాటు 4 చట్నీస్ ఉన్నాయి. 120 రూపీస్లో ఒక్కలే తినాలి, 120 రూపీస్కి అన్లిమిటెడ్, నో షేరింగ్ ఇందులో. సో ఇవి ఇది ఒకటే ఐటమ్స్ ఇట్లా కాదు, మళ్ళీ మళ్ళీ డబల్ డబల్ వెళ్ళి మళ్ళీ మళ్ళీ తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు 120 రూపీస్లో. అండ్ ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు, సపరేటు ఇదైనా ఈ చిట్టిగారైనా దిబ్బ రొట్టె, ఇది కాంబినేషన్, ఇది చెరుకు పానకం, ఓన్లీ చెరుకుతో చేస్తారు ఇది పానకం. సో ఇవన్నీ మనకి ఇక్కడ జున్ను కూడా అవైలబుల్లో ఉంటుంది, ఇప్పుడే ఫ్రెష్గా వచ్చేసింది, ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు. కోనసీమ వంటిల్లు ఫుల్ తిన్నాక సో సోడా అయితే తీసుకున్నాం, సోడా అయితే బాగుంది. సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది, మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో వెళ్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ మీ విజయ్ కుమార్ తలూరి సైనింగ్ ఆఫ్.